మూడు రాజధానులు జోన్ల విధానం వల్ల ఏపీకి నష్టమే తప్ప అభివృద్ధి పరంగా ఎలాంటి ఉపయోగం లేదు అన్నారు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప. మద్యం షాపులు తగ్గిస్తామని చెప్పి చివరికి విచ్చలవిడిగా నాటుసారా ప్రవాహానికి కారణమయ్యారని జగన్ ను విమర్శించారు. శానిటైజర్ తాగి చనిపోయిన వారి విషయంపై సమగ్ర విచారణ చేయాలని, కరోనా పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని ఎలా ఉంది, మూడు రాజధాని భవిష్యత్తు ఎలా ఉంటుంది అని పూర్తిగా అర్థమవుతుంది జనాలందరికీ కూడా. అలాగే నాలుగు మండలం అన్నారు, నాలుగు మండలం కూడా ఈ కాలేక్ష కోసమే కానీ ఈవేళ సంవత్సరం మూడు నెలలు అయింది, సంవత్సరం మూడు నెలలను కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని పక్కన పెట్టి ఆయన పట్టుదల పోయి ఆయన చేసే కార్యక్రమాలను చేసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి గాలి కుదిరేసాడు. కరోనా వైరస్ విపరీతంగా పెరిగిపోతుంది, దాన్ని కూడా ఆయన లైట్గా తీసుకోవడం జరిగింది మొదట్లోని, మరి ఇప్పటికీ కూడా దాని మీద సీరియస్నెస్ లేదు. ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్కి అది కావాల్సిన వసతులు కల్పించలేని పరిస్థితి, అలాగే కోవిడ్ హాస్పిటల్లో వసతులు లేవు, ఆహారం బాగోట్లేదు, మరి టెస్టులు కూడా మరి సరిగ్గా చేయట్లేదు. ఇవేళ ఈ రాష్ట్రంలో కరోనా వైరస్ పెరుగుతుందని చెప్పి సంఖ్య పెరిగిపోతుందని చెప్పి ఇలా టెస్టులు కూడా ఆపేసిన పరిస్థితి, వైద్యం చేయించుకున్నారని పాజిటివ్ ఒక కుటుంబంలో ఒకరికి వస్తే ఆ కుటుంబంలో ఒక్కడనే తీసుకెళ్ళి క్వారంటైన్లో పెడుతున్నారు, మిగిలిన వారందరికీ టెస్టులు కనీసం టెస్టులు చేయట్లేదు. మరి టెస్టులు చేయకపోవడం వాళ్ళందరూ ఆందోళనలో ఉన్నారు. ఆయనకి దీని మీద ప్రయారిటీ లేదు, ఆయన ప్రయారిటీ అంతా వేరేట్ల మీద ఉంది. కనీసం హాస్పిటల్లో కోవిడ్ సెంటర్ చూస్తున్నాం మన అన్ని కూడా సెంటర్లో వార్తలు వస్తా ఉన్నాయి, విశాఖపట్నంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ. కనీసం పేషెంట్లు చనిపోయినా ఆ బాడీని కూడా తీసుకెళ్ళిన పరిస్థితి, మరి హాస్పిటల్లోనే మరి డెడ్ బాడీస్ ఉండే పరిస్థితి, ఈ అలాగే వైద్యం లేక ట్రీట్మెంట్ లేక గగ్గులు పెట్టే పరిస్థితి, అలాగే ఆహారం లేక గగ్గులు పెట్టే పరిస్థితి, ఇవన్నీ చూస్తుంటే ఈ ప్రభుత్వం ఎంతవరకు సీరియస్ తీసుకుందో మనకు అర్థమవుతుంది. అలాగే ఇలా రాష్ట్రంలో శానిటైజర్ తాగి చనిపోతున్నారని చెప్తున్నారు, అది కాదు. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఇలా బ్రాండ్ షాపుల్ని సంఖ్య తగ్గించారని చెప్పుకుని ఏదో కంట్రోల్ చేయాలని చెప్పి తప్పించి ఇవాళ పూర్తిగా నాటు సారాకి పూర్తిగా వదిలిపెట్టేయడం జరిగింది. అలాగే చీప్ లిక్కర్కి చాలా చీప్ లిక్కర్, ఎందుకంటే చనిపోయే పరిస్థితి దాకా ఉన్న చీప్ లిక్కర్ని కూడా ఇవాళ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ శానిటైజర్ బాటిల్లో కూడా చీప్ లిక్కర్ వేసి ఎలా ఉండటం వల్ల ఇది జరుగుతుందని చెప్పి దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. శానిటైజేషన్ వల్ల కాదు, మీ చీప్ లిక్కర్ వల్ల ఈ సంఘటన జరుగుతుంది, ఈ సంఘటన జరిగాయంటే ఒకే ప్రాంతంలో జరిగినాయంటే అని చెప్పి ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం.